సీఎం జగన్ సొంత బాబాయి వివేక హత్య కేసు విచారణ సీబీఐ సిబ్బందికి సవాళ్లు విసురుతోంది సిబ్బందికి బెదిరింపులు ఎదురవుతున్నాయి విచారణ సైతం మందగించింది చాలామంది అధికారులు కడప నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు కడపలో కేవలం సీబీఐకి చెందిన ఎస్ఐ స్థాయి అధికారి మరో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు నిత్యం వీరు రెండు వాహనాల్లో కడప అతిథి గృహం నుంచి కేంద్ర కారాగారం అతిథి గృహానికి వెళ్లి వస్తుంటారు ఈ నెల ఎనిమిదిన మధ్యాహ్నం కడప నుంచి కేంద్ర కారాగారం సమీపంలోని పంజాబీ డాబాలో భోజనం తెచ్చేందుకు సీబీఐకి చెందిన ఇన్నోవా వాహనంలో డ్రైవర్ వలీభాషా వెళ్లాడు పాత బైపాస్లోని పద్మావతి వీధి నుంచి వాహనం వెళ్తుండగా ముసుకు ధరించిన వ్యక్తి దాన్ని అడ్డగించాడు బాంబులేసి లేపేస్తాను విజయవాడ వెళ్లిపోవాలని అతను బెదిరించినట్లు సీబీఐ వాహన డ్రైవర్ చిన్నచౌ పోలీసులకు ఫిర్యాదు చేశారు వివేకా కేసు విచారణ చేస్తున్న బృందాన్ని తిరిగి వెళ్లాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ముసుగు ధరించిన వ్యక్తి సీబీఐకి చెందిన మరో వాహన కదలికలను వారం నుంచి గమనిస్తున్నట్లు చెప్పాడని వెల్లడించాడు ఈ నెల ఆరున తాను హైకోర్టుకు వెళ్లి కారు పార్కింగ్ చేసిన విషయాన్ని చెప్పినట్లు సీబీఐ డ్రైవర్ ఫిర్యాదులో తెలిపారు ఆ రోజు హైకోర్టుకు వెళ్లే ముందు విజయవాడ రైల్వే స్టేషన్లో సీబీఐ పీపీ చెన్నకేశవులను కారులో ఎక్కించుకున్న విషయాన్ని దుండగుడు తనతో ప్రస్తావించాడని పేర్కొన్నారు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి జైలులో వరకే మీ ఆటలు సాగుతాయి ఆయన బెయిల్పై బయటకొస్తే సీబీఐ బృందాన్ని చంపేస్తాడని బెదిరించినట్లు సీబీఐ డ్రైవర్ వలిభాష పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సిబిఐ వాహన డ్రైవర్ ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీసులు ఈ నెల తొమ్మిదిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు వాహనాన్ని దుండగుడు అడ్డగించిన మార్గంలోని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించి దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది ఫిర్యాదు చేసి రెండు రోజులైనా నిందితుడిని పోలీసులు పట్టుకోకపోవడంపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది